ప్రేమ హాయ్ ఫ్రెండ్స్ సో ఈ విధంగా ఇమేజ్ ఇలా ఫ్లిప్ అవుతూ ఇలా లిరిక్స్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి సో ముందుగా మీరు అలెట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసి కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని నైన్ ఈస్ట్ సిక్స్టీన్ రేషన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రోడక్ట్ మీద ట్యాప్ చేయండి తర్వాత కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని ఆడియోనే ఆప్షన్ మే ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన సన్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోండి అక్కడ ప్లస్ బట్ మే ట్యాప్ చేసుకుంటే మనకి ఇలా సాంగ్ అనేది బ్యాక్గ్రౌండ్లో యాడ్ అయిపోతుంది సో విధంగా యాడ్ చేసిన తర్వాతకి ఇలా వైట్ లైన్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని కింద ప్లస్ బట్ మే ట్యాప్ చేసుకొని అనే ఆప్షన్ ఏ ట్యాప్ చేసుకొని మీరు ఫస్ట్ ఏ ఫుట్ అయితే మీరు యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని ఇలా యాడ్ చేసుకొని ఇలా జూమ్ తక్కువ చేసుకోండి మీ టూ ఫింగర్స్ తోటి ఇలా జూమ్ తక్కువ చేసుకోండి సో విధంగా తక్కువ చేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ వచ్చేసుకొని మీకు సాంగ్లో ఆ వచ్చే ఫస్ట్ లిరిక్ ఎక్కడ వరకు వస్తుంది సాంగ్లో ఫస్ట్ వచ్చే లిరిక్ ఆ ఫస్ట్ వచ్చే లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఈ ఫోటో కట్ అయ్యేలా కట్ చేసుకోండి మీకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఎగ్జాక్ట్గా అక్కనే ఈ ఫోటో కూడా కట్ అయ్యేలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ కింద మళ్ళీ సేమ్ ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ షేప్ అనే ఆప్షన్లో సర్కిల్ షేప్ పక్కన ఉన్న షేప్ ఉంది కదా సో ఎడ్జెస్ రౌండ్గా ఉన్న స్క్వేర్ సైజ్ సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఎడిట్ షేప్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ ఎక్స్ హండ్రెడ్ ఉంది కదా సో హండ్రెడ్ ఉన్న కాడ మీరు త్రీ థర్టీ ఇచ్చేసుకోండి కింద వై అనేసి ఉంచుకోండి సో ఆ వైని క్లిక్ చేసుకోండి సో వైని క్లిక్ చేసుకుని వై వచ్చేసి మీరు టూ హండ్రెడ్ ఇచ్చేసుకోండి సో విధంగా ఇచ్చేసుకున్న ఒక రేడియస్ ట్వంటీ ఫైవ్ అయ్యి ఉంచేసుకోండి సో విధంగా ఇచ్చేసుకున్న తర్వాతకి ఈ యొక్క రెక్టాంగులర్ ఇమేజ్ కూడా మనకు ఫస్ట్ క్లిరికి ఎక్కడ ఎండ్ అవుతుంది ఫస్ట్ ఫోటో ఎండ్ అయ్యే కదా ఎగ్జాక్ట్ అక్కడ ఇలా కట్ చేసుకోండి ఇలా ఇలా కట్ చేసుకుని రెండు కూడా ఒకే దగ్గర ఎండ్ అయిపోతా ఉంటాయి సో ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్లో లో యాడ్ చేసుకున్న ఇమేజ్ ఉందా సో ఆ పైన యాడ్ చేసుకున్న రెక్టాంగులర్ ఇమేజ్ లో ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా సెట్ చేసుకోండి ఇలా సో మనం బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకున్న ఇమేజ్ అనేది పైన రెక్టాంగులర్ ఇమేజ్ కంటే కొంచెం మనం బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకున్న ఇమేజ్ కొంచెం జూమ్లో ఉండాలి సో ఈ విధంగా జూమ్లో ఉండాలి ఇలా ఎగ్జాక్ట్గా సెట్ చేసుకున్నాక ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు ఐ బటన్స్ కనపడుతున్నాయి కదా సో అందులో రెక్టాంగులర్ సంబంధించిన ఐ బటన్ ఉంది కదా దాన్ని ఇలా క్లిక్ చేసుకొని పట్టుకోండి దాని కింద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా ఇలా రెండింటి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ పైన మనకు ఆప్షన్స్లో మిడిల్ ఆప్షన్ ఉంది కదా గ్రూప్ అండ్ మాస్క్ అనమాట దాని మీద ట్యాప్ చేయని చూడండి మనం ఇచ్చిన షేప్లోకి ఆ ఇమేజ్ అనేది కన్వర్ట్ అయిపోయింది చూడండి సో విధంగా కన్వర్ట్ చేసుకున్నాక ఇక్కడ ఆ గ్రూప్ అండ్ మాస్క్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఆ బార్డర్ అండ్ షాడో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ యాడ్ బార్డర్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ కలర్ అన్నకాడ వైట్ కలర్నే ఉంచేసుకోండి ఇక్కడ సైజ్ అనేసి సిక్స్ అని ఉంది కదా ఇక్కడ మీరు ఒక ట్వంటీ ఫైవ్ వరకు పెంచుకోండి ఇక్కడ సైజ్ అనేది ఇలా ట్వంటీ ఫైవ్ వరకు పెంచుకుంటే చూడండి మనం యాడ్ చేసుకున్న ఆ ఇమేజ్ చుట్టు గుడిలో లైన్ బోర్ అయితే కనుక యాడ్ అవుతుంది ఇలా యాడ్ చేసుకున్నాక కింద మనకి ఇంకొక బాక్స్ ఉంది కదా షాడో ఆప్షన్ దాని మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకున్న షాడోని కూడా ఎనబుల్ చేసుకొని కలర్ వచ్చేసి వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సైజు మనకు ఫోర్ ఉంది కదా దీనికి మీరు ఒక ఫైవ్ జీరో ఇచ్చేది ఫిఫ్టీ ఇచ్చేసుకోండి ఇలా మనకు షాడో అనేది ఏర్పడుతూ ఉంటుంది సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ వచ్చేసేయండి సో ఇప్పుడు మనం చూడండి ఇలా షాడో అయితే కనుక యాడ్ అయిపోయింది సో వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు ఒక ఇలా లిరిక్స్ కోసం ఇలా పిఎన్జి ఇమేజ్ ఇస్తాను దీన్ని యాడ్ చేసుకోండి దీన్ని క్వాంటిటీ లైట్గా జూమ్ చేసుకోండి మీ టూ ఫింగర్స్ తోడైనా సరే జూమ్ తక్కువ చేసుకోవచ్చు ఇలా జూమ్ చిన్న చేసుకొని ఇలా కింద అయితే సెట్ చేసుకోండి ఇంకా నేను కొంచెం జూమ్ తక్కువ చేద్దాం అనుకుంటున్నాను సో మీకు ఎగ్జాక్ట్గా మీకు ఎంతైతే కావాలో అంతవరకు ఇలా జూమ్ తక్కువ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ విధంగా సెట్ చేసుకోండి ఆ ఆ ఇమేజ్ కిందలో ఈ యొక్క పీఎన్జిని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నాక మనకు ఫస్ట్ ఇయర్కి ఎక్కడ ఎండ్ అవుతుంది సో ఎగ్జాక్ట్ గ్రూప్ కానీ కదా సేమ్ అదే ప్లేస్లో ఈ పీఎన్జి కూడా కట్ అయ్యేలా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి రెండు కూడా ఒకే దగ్గర ఎండ్ అయిపోతున్నాయి సో ఒక పిఎన్జి క్రియేట్ చేసాం అది ఎందుకు లిరిక్స్ కోసమే కదా సో మనం లిరిక్స్ అనే దాని మీద క్రియేట్ చేసుకోవాలి సో కింద ప్లస్ బటన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని మనం లిరిక్స్ క్రియేట్ చేద్దాం సో ఇలా వైట్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకోండి తర్వాత దగ్గర టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు యూజ్ చేసిన సాంగ్లో మీకు ఫస్ట్ లిరిక్ ఏమొస్తుంది ఇక్కడ ప్రేమ దానికి అనేది నాకు ఫస్ట్ లిరిక్ వస్తుంది దాన్ని ఇలా టైప్ చేసుకున్నాక ఆ టెక్స్ట్ మిడిల్లోకి వచ్చేలా పైన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని తర్వాత ఇక్కడ ఫాంట్లో మీకు ఫాంట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను తర్వాత ఇక్కడ సైజ్ నేను ఒక ట్వంటీ ఎయిట్ అయితే కనుక ఇచ్చేస్తున్నాను ఆ విధంగా కలర్ ఆప్షన్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను సో ఈ విధంగా ఇలా సెలెక్ట్ చేసుకున్నాక సో ఆ లింక్ మీకు ఎక్కడ కావాలి చూడండి ఆ పిఎన్జి పైన కదా ఇలా ఎగ్జాక్ట్గా పిఎన్జి పైన మీ ఫింగర్స్ తోటి ఇలా సెట్ చేసుకోండి ఇలా సో వచ్చే ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా లిరిక్ అనేది కూడా యాడ్ అయిపోయింది సో ఇలా యాడ్ చేసుకున్నాక మనకు ఆ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది ఎగ్జాక్ట్గా వన్ పాయింట్ ట్వంటీ సిక్స్ కానీ కదా ఆ పీఎన్ఎస్ అన్నీ కూడా ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఎగ్జాక్ట్ లిరిక్ కూడా అక్కడనే కట్ అయ్యేలా కట్ చేసుకోవాలి సో మన లిరిక్స్కి మనం యానిమేషన్ యాడ్ చేయాలి కదా సో ఆ లిరిక్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లో యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన సెట్లో మీరు డ్రాయింగ్ ప్రోగ్రెస్ అని సెట్ చేయండి సో సెట్ చేయడం ఫస్ట్ వచ్చిన ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని స్టాండర్డ్ సెటింగ్స్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ చేసుకోండి సో ఇప్పుడు ఆ లిరిక్స్ స్టార్టింగ్కి వెళ్ళండి ఆ వైట్లనిలా లిరిక్ స్టార్టింగ్ తీసుకెళ్ళేసి ఇక్కడ ఎండ్ అనేసి ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి సో అక్కడ హండ్రెడ్ ఉంది కదా హండ్రెడ్ ప్లేస్లో మీరు జీరో ఇచ్చేసుకోండి ఇలా జీరో ఇచ్చేసిన తర్వాతకి ఇప్పుడు వైట్లన్నీ మీరు చివరికి తీసుకెళ్ళండి చివరికి తీసుకెళ్ళి చివరిలో ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని అక్కడ జీరో ఉన్న కాడ ఇప్పుడు హండ్రెడ్ ఇచ్చేసుకోండి ఇలా హండ్రెడ్ ఇచ్చేసుకున్న తర్వాతకి ఆ ఫస్ట్ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో ఇలా వైట్లను ఉంచేసుకొని ఇక్కడ గ్రాప్ ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని నేను ఏ విధంగా అయితే గ్రాప్ ఇచ్చేస్తున్నాను చూడండి సేమ్ విధంగా మీరు కూడా గ్రాప్ అయితే కనుక సో ఈ విధంగా అయితే ఇచ్చేసుకోండి సో ఈ విధంగా ఇచ్చేస్తే చూడండి మనకి ఇలా లిరిక్ అని చూడండి ఇలా డ్రాయింగ్ ప్రోగ్రెస్లో వస్తూ ఉంటుంది చూడండి ఇలా మనకు లిరిక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ ఎన్నిలో మన గ్రాఫ్ కాంట గ్రాఫ్ను కొంచెం ఇలా మాడిఫై చేసుకోవచ్చు ఇలా ఇలా గ్రాఫ్ని అయితే ఈ విధంగా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో ఐ బటన్స్ ఉన్నాయి కదా అందులో ఫస్ట్ లిరిక్ లిరిక్ ఉంది కదా ఆ లిరిక్ని ఇలా హోల్డ్ చేసుకొని రైట్ టిక్ ఇచ్చేసుకోండి దాని కింద పిఎన్జి అదేవిధంగా దాని కింద గ్రూప్ ఆప్షన్ కూడా ఇలా మూడింటిని సెలెక్ట్ చేసుకొని సో పైన ఫస్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇలా గ్రూప్గా ఫామ్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు దీనికి మనము యానిమేషన్ యాడ్ చేయాలి సో ఆ గ్రూప్ వన్ ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఏ ట్యాప్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చ్లో మీరు ఫ్లిప్ లేయర్ అని సెర్చ్ చేయండి సో అక్కడ వచ్చిన ఆ ఫ్లిప్ అనే ఆప్షన్ ట్యాప్ చేసుకొని అని మీద యాప్ చేసుకొని యాడ్ చేసుకోండి సో ఇప్పుడు గ్రూప్ వన్ స్టార్టింగ్ వైట్లో నుంచి తీసుకెళ్ళండి స్టార్టింగ్లో ఇక్కడ యాంగిల్ అన్నకాడ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి అదేవిధంగా ఎండ్లో ఇంకొక కీ ఫ్రేమ్ అదేవిధంగా మిడిల్లో ఇలా త్రీ కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవాలి ఇలా త్రీ కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ యాంగిల్ అన్న కాడ మీరు మైనస్ నైంటీ పాయింట్ సిక్స్ డిగ్రీస్ ఇచ్చేసుకోండి మైనస్ నైంటీ పాయింట్ సిక్స్ డిగ్రీస్ ఇచ్చేసుకోండి ఇచ్చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఎండులో ప్లస్ నైంటీ డిగ్రీస్ ఇచ్చేసుకోండి ఇలా డిగ్రీస్ ఇచ్చేసుకున్న తర్వాతకి ఫస్ట్ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో వైట్ నుంచి ఇక్కడ కానీ గ్రాప్ ఆప్షన్ ఉంది కదా సో ఆ గ్రాప్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నేను ఏ విధంగా అయితే మీకు గ్రాప్ ఇచ్చేస్తున్నానో సో అదే విధంగా మీరు కూడా గ్రాప్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో గ్రాప్ అనేది ఈ విధంగా ఇచ్చేసుకోవాలి సో నెక్స్ట్ సెకండ్ థర్డ్ కీ ఫ్రేమ్ మధ్యలో గ్రాప్ అని చూడండి సో నేను ఏ విధంగా అయితే ఇచ్చేస్తున్నానో సో ఆ విధంగా సెకండ్ థర్డ్ కీ ఫ్రేమ్ మధ్యలో గ్రాప్ అనేది ఇలా ఇచ్చేసుకో అడ్జస్ట్ చేసుకోవాలి సో పైన దాన్ని కింది తెచ్చుకోండి ఇలా సో నేను చూడండి ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను ఇలా సో ఫస్ట్ది ఇదేమో సెకండ్ది కదా సో సెకండ్ కొద్దిగా చేంజ్ చేసుకోవాలి ఇంకా సో దానికి కొద్దిగా ఓకే ఇలా ఇచ్చేసుకొని ఆ పైన ఉన్న దానికి కొద్దిగా కింది జరుపుకోండి ఇలా ఓకే సో ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్గా మనకు మొత్తం కూడా అంటే అది ఫ్లిప్ అవ్వాలనేది మంచిగా చూడండి ఇప్పుడు ఓకే ఇప్పుడు చూడండి సో ఈ విధంగా వచ్చేసి ఇలా ఫ్లిప్ అవుతూ ఉంటుంది ఫస్ట్ వీక్ మనకు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది ఇమేజ్ అయిపోయింది లిరిక్ కూడా ఫస్ట్ మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ మనకు సెకండ్ లిరిక్ కావాలి కదా సో దానికోసం దీన్నే కాపీ చేసుకోవచ్చు సో ఆ గ్రూప్ వన్ అనేసి ఉంది కదా సో ఆ గ్రూప్ వన్ని క్లిక్ చేసుకోండి సో ఆ గ్రూప్ వన్ని క్లిక్ చేసుకొని పైన అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి సో మనకు సెకండ్ ఇరిక్ ఎక్కడ వస్తుంది అక్కడ ఇలా వైట్ల వేసుకొని మన సేమ్ లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని చూడండి మనకి ఇక్కడ సెకండ్ ఇరిక్ కూడా యాడ్ అయిపోయింది మరి మనకు సాంగ్లో సెకండ్ ఇరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది సాంగ్ వినండి సాంగ్లో మనకు సెకండ్ ఇరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది అక్కడ ఇలా వేసుకొని ఆ గ్రూప్ వన్ని సెకండ్ లిరిక్ గ్రూప్ వన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ స్పీడ్ మీటర్ మీద ట్యాప్ చేసుకొని సో ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా అక్కడనే లిరిక్ అనేది ఎండ్ అయిపోతూ ఉంటుంది సో అక్కడ సెకండ్ లిరిక్ గ్రూప్ వన్ ఉంది కదా సో దాని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కింద ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకొని లిరిక్ మనం రీఎడిట్ చేసుకోవాలి అక్కడ లిరిక్ ఉంది కదా ఆ లిరిక్ మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా ఎడిట్ చేసి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమొస్తుంది ఇన్ని ఎన్ని మాయలు అనేసి వస్తుంది కదా మాయలు మాయలు ఉన్నవి అనేసి దాని ఇలా టైప్ చేసుకోండి లిరిక్ చూడండి చేంజ్ అయిపోయింది ఇలా చేంజ్ చేసే చూడండి మనకు ఆటోమేటిక్గా లిరిక్ చేంజ్ అయిపోయింది మరి ఫోటో కూడా చేంజ్ అవ్వాలిగా బ్యాక్గ్రౌండ్లో సో గ్రూప్ అండ్ మాస్క్ని క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి సో ఇక్కడ ఫోటో ఉంది కదా సో ఆ ఫోటోని క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు మీరు సెకండ్ ఫోటో ఏదైతే యాడ్ చేయాలనుకున్నారో ఆ సెకండ్ ఫ్లోర్ని జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా సెకండ్ ఫోటో అనే చూడండి యాడ్ అయిపోతుంది చూడండి నేను ఎగ్జాంపుల్గా జస్ట్ సెకండ్ ఫ్లోర్ని ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకుని చూడండి యాడ్ అయిపోయింది సో విధంగా యాడ్ చేసుకున్నాక మీకు కొంచెం జూమ్ కానుకుంటే మీ ఫింగర్స్ అయినా జూమ్ చేసుకోవచ్చు సో ఇలా జూమ్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ సెకండ్ ఫోటో మొత్తం కూడా యాప్లై అయిపోయిన చూడండి సో ఇలా బ్యాక్ వచ్చి చూడండి మనకి ఇలా యానిమేషన్ కూడా యాడ్ అవుతుంది చూడండి ఫస్ట్ లిరిక్ విధంగా సెకండ్ లిరిక్ సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు మిగతా లిరిక్స్ని కూడా ఇదే విధంగా కాపీ వేస్ట్ చేసుకుంటూ లాస్ట్ వరకు ఇలానే లిరిక్స్ అన్నీ కూడా క్రియేట్ చేసుకోవాలి ఇలా అన్ని లిరిక్స్ కూడా క్రియేట్ చేసుకుని చూడండి ఒకసారి ఇలా ప్రివ్యూ చూసుకోండి ఇలా ప్రివ్యూ చూసుకుని మనకు మొత్తం వీడియో మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని పైన సేవ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు ఏ క్వాలిటీలో కావాలన్నా సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటే మనకు వీడియో అనేది ఇలా హండ్రెడ్ పర్సెంట్ సేవ్ అవుతుంది ఇలా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రివ్యూ చూసుకొని సేవ్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు గ్యాలరీలోకి వీడియో సేవ్ అయిపోతుంది 你